హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ వీడియోలో చూస్తాము మన రోజువారీ పనులు ఇంకా సేల్స్ గురించిన కొన్ని విషయాలు. అవి మన పని మీద చాలా ప్రభావం పడతాయి. ఇతనితో కలవండి. ఇతను అనిల్, మా ఈడిఎస్. ఇక ఇతను అనిల్ ఎస్ఓ వికాస్. ఇతను గుప్తా గారు, అనిల్ రీటైలర్స్ నుంచి ఒక అతను. అరే, టైం ఎంత అయింది? ఇవాళ మళ్ళీ లేట్ అయింది. అబ్బా, వికాస్ సార్ ఫోన్. ఇవాళ మళ్ళీ లెక్చర్ ఇస్తాడు. టైంకి రావటం గురించి, సేల్స్ గురించి, టార్గెట్ గురించి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? అవుట్లెట్ చేరిందా? సారీ సార్, టైంకి లేగలేదు. మళ్ళీ ఇలా అవ్వదు. ఇది మొదటిసారి కాదు నువ్వు పనికి లేట్కి వెళ్ళటం. నీకు తెలుసుగా 9 గంటలకు మనం పని మొదలు పెట్టాలని. సరే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా పనికి బయలుదేరదాం. సరే సార్, మార్కెట్కి బయలుదేరుతాను. సరే, మార్కెట్కి వెళ్ళి ఇవాళ ఏం ప్లాన్ ఉంది నీది? సేల్స్, ప్రోడక్ట్ అమ్మటమేగా. సరే, నువ్వు ఇది చెప్పు, ఇవాళ ఎస్కేయూ వైస్ టార్గెట్ ఏంటి? సరే, ఇవాళ నేను టార్గెట్ ప్లానింగ్ చేయలేదు. ఇంకా ఎస్పీసీ ఏపీసీ చెక్ చేయలేదు. రేపటి గురించి సేల్ డీటెయిల్ కూడా అప్డేట్ చేయలేదు. అనిల్, నువ్వు టార్గెట్ సెట్ చేయకుండా రోజును ఎలా ప్రారంభిస్తావు? నాకు ఇప్పటికిప్పుడే ఇవాళ సేల్స్ టార్గెట్, రేపటి సేల్స్ అప్డేట్ కావాలి. సార్, నేను పేపర్లో రాశాను. సారీ సార్, మీకు మెసేజ్ చేయటం మర్చిపోయాను. ఒక కాగితంలోనా? ఏంటి, నువ్వు రీటైలర్ కార్డ్ క్యారీ చేయవా? ఇకపోతే నువ్వు రీటైలర్ కరెంట్ స్టాక్ సిచ్యువేషన్ అప్డేట్ చేసావా? రేపటి నీ డీబీసీ ఇంకా టీఎల్ఎస్ ఏంటి, అది కూడా క్యాల్కులేట్ చేయటం మర్చిపోయావా? సార్, అది సారీ సార్. ఒక మాట చెప్పు, నీ అన్ని ఆర్డర్స్ డెలివరీ అయ్యా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? కేవలం ఆర్డర్ తీసుకోవడంతో నీ పని అయిపోదా నీల్? నువ్వు డెలివరీ ఇంకా కలెక్షన్ టైం గురించి కూడా చూడాలి. సార్, డెలివరీ బాయ్ ఉన్నాడు కదా, దాని గురించి. సేల్స్ చేసే పద్ధతి ఇది కాదా నీల్? మేము మీకు ట్రైనింగ్ ఇలా ఇవ్వలేదే. మన వద్ద సరైన ప్లాన్ ఉండాలి. ఇంకా నువ్వు మొత్తం రీటైలర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళు, సాయంత్రం 5 గంటలకు డిస్ట్రిబ్యూటర్ పాయింట్లో కలుద్దాం. ఇవాళ ఏమైందో చూద్దాం అక్కడ. సరే సార్. చెప్పు. ఏం లేదురా, ఒక రీటైలర్ దగ్గరికి వెళ్తున్నాను. చెప్పు. టార్గెటా? టార్గెట్ ఏముంది, అవుతూనే ఉంటుంది. ఇక ఏ నెలలో అయిందిలే, ఎప్పుడైందని. ఇక పైనుంచి ఎండ. సరే, ఉంటాను, దుకాణం దగ్గరికి వచ్చాను. ఓకే, బాయ్. ఏంటి బాబు, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓ మజ్జిగేవు. ఏంటి, బిజినెస్ ఎలా నడుస్తుంది? బాగుంది. మంచిదే, నీ బిజినెస్ బాగానే నడుస్తుంది. నా బిజినెస్ ఏదో దిష్టి తగిలింది, టార్గెటే అవ్వట్లేదు. మజ్జిగ బాగానే చేస్తావు నువ్వు. సరే మరి, ఉంటాను. ఒక్క నిమిషం బాబు. శనగలి? శనగలు 15 రూపాయలు ప్యాకెట్. ఎన్ని ఇవ్వాలి? 2 ఇవ్వండి. 2 ప్యాకెట్లు శనగలు. ఇంకేం కావాలి? పల్లీలు ఇవ్వండి 2 ప్యాకెట్లు. పల్లీలు 18 రూపాయలు ప్యాకెట్, 2 ప్యాకెట్లు. గోధుమలు ఎలా ఇస్తున్నారు? గోధుమలు 32 రూపాయలు కిలో. ఎంత ఇవ్వను? దీని గురించి మేడంని పంపుతాలే. ఎలా ఉన్నారు గుప్తా గారు? కనపట్లేదా? కస్టమర్తో మాట్లాడుతున్నాను. కొంచెం సరే, ఇదే చేయండి. ఇంకా
మేడంని పంపిస్తాను గోధుమల గురించి, అప్పుడే మొత్తం లెక్కడదాం. సరే వస్తాను. మంచిది రవి, ఎలా ఉన్నావు? నిన్న రాత్రి ఎక్కడున్నావు? చాలా ఎంజాయ్ చేసావు నిన్న. నువ్వు అక్కడ ఉండి ఉండాల్సింది. సరే తర్వాత మాట్లాడతా. ఓకే బాయ్. ఎలా ఉన్నారు గుప్తా గారు, బాగున్నారా? ఏం చెప్పను, నీకు అన్నీ తెలుసు కదా. మళ్ళీ కంప్లైంట్ చేయటం మొదలు పెట్టమాక. ఒకవేళ ఏమైనా కంప్లైంట్ ఉంటే కాస్త ఆగండి, వికాస్ సార్ వస్తారు, ఆయన చూస్తారు. నేను ఒక సేల్స్మెన్ మాత్రమే, నా వద్ద ఏమి పవర్ లేదు, అథారిటీ లేదు మీ కంప్లైంట్ని తీర్చడానికి. దయచేసి మీ ప్రాబ్లమ్ని చెప్పొద్దు నాకు. ఏంటి కంప్లైంటు? మీ సన్ డ్రాప్ స్నాక్ బ్రేక్ సేల్ అవ్వట్లేదు, అదే చాలా పెద్ద కంప్లైంటు. నేను ఎప్పుడొచ్చినా గుప్తా గారు ఒకటే మాట చెప్తూ ఉంటాడు, సామాన్లు అమ్ముడు అవ్వట్లేదు అని. తానేమో సామాన్లు సరిగ్గా డిస్ప్లే చేయడు అని అంటాడు, ప్రోడక్ట్ సేల్ అవ్వట్లేదని. ఇక పైనుంచి సార్, మీరు ప్రోడక్ట్స్ని సరిగ్గా డిస్ప్లే చేస్తే అవి కనపడతాయి, సేల్ అవుతాయి. లేకపోతే కస్టమర్ ఎలా చూస్తాడు ప్రోడక్ట్స్ ఎలా అమ్ముడు అవుతాయి? అది నిజమే. మా పక్క రీటైలర్స్ చెప్తున్నారు సన్ డ్రాప్ స్నాక్ బ్రేక్లో ఆఫర్ ఉందని. మరి నువ్వు ఆ ఆఫర్ గురించి చెప్పనేలేదు నాకు. ఇకపోతే నా మార్జిన్ ఇంక్రిమెంట్ ఏమైంది లాస్ట్ టైం నువ్వు ప్రామిస్ చేసావు? సార్ అది పెద్ద ఆఫర్ ఏం కాదు, మీరు నాకు ఆర్డర్ ఇవ్వండి నేను ఆఫర్ ఇస్తాను. ఇకపోతే మార్జిన్ ఇంక్రిమెంట్ గురించి ప్రశ్న ఉంది కదా, దానికే మీరు స్టాక్ ఆర్డర్ ఇవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను. సూటిగా చెప్తున్నాను, మీరు నాకు ఆర్డర్ ఇవ్వండి, నేనేమైనా చేయగలను మీకు. ఎప్పుడు నేను ప్రోడక్ట్ గురించి అడిగినా కూడా ఆ ఇన్ఫర్మేషనే ఉండదు నీ దగ్గర. నువ్వు నా కంప్లైంట్ గురించి వినవు, దాని గురించి ఏం చేయవు కూడా. సరుకు అమ్ముడైనా అవ్వకపోయినా నువ్వు నీ సేల్స్మెన్ వచ్చేస్తారు కొత్త ఆర్డర్ తీసుకోవటానికి. ఒకవేళ నీ సరుకు అమ్ముడవకపోతే కొత్త స్టాక్ తీసుకుని ఏం చేయను? గుప్తా గారు, మీ స్టాక్ ఇప్పటికీ అయిపోయే ఉంటుంది కదా. సన్ డ్రాప్ న్యూట్రిఫీట్, ఇంకా సన్ డ్రాప్ పీనట్ బటర్ స్టాక్ కనపట్లేదు ఇక్కడ. ఆ ప్రోడక్ట్స్ అమ్ముడవట్లేదు, ఇదిగో చూడు స్టాక్ పడి ఉంది. సార్ మీరు సరిగ్గా మర్చండైజ్ చేయకపోతే కస్టమర్ ఎలా కొంటాడు చెప్పండి. గుప్తా గారు, మీరు ఈ పోస్టర్ పెట్టండి, సేల్ పెరిగిపోద్ది. మిగతా అన్ని కంపెనీలు సెల్ఫ్ మర్చండైజ్ చేస్తాయి, నువ్వెందుకు చేయవు చెప్పు. సరే సార్, మీ గురించి మాత్రమే, డెలివరీ బాయ్ వస్తాడు కదా, అతను మర్చండైజింగ్ కూడా చేస్తాడు. సార్ నేను సన్ డ్రాప్ న్యూట్రిఫీట్, ఇంకా సన్ డ్రాప్ పీనట్ బటర్ న్యూ స్టాక్ పంపిస్తున్నాను. నా దగ్గర ముందు నుంచి ఆ స్టాక్ పడుంది, అమ్ముడవట్లేదు. సార్ మీరు చెప్తున్నారు స్టాక్ ఉందని, నాకేం కనిపించట్లేదే. స్టాక్ వెనకబడి ఉంది. సార్ మీరు మా కస్టమర్లు, శత్రువు కాదు కదా. నేను ఈ ప్రోడక్ట్లా కొత్త స్టాక్ని పంపిస్తాను. వికాస్ సార్ ఈసారి పెద్ద టార్గెట్ ఇచ్చారు. నా వద్ద చాలా స్టాక్ ఉంది, ఎందుకు అనవసరంగా నా దుకాణంలో స్టాక్ నింపుతావు? సార్ నా గురించి కాస్త ఆలోచించండి. పెన్ ఇవ్వండి. ఇది మీ ఫైనల్ ఆర్డర్. హలో, ఏంటి ఎలా ఉన్నావు? ఏమి లేదు, ఎప్పటిలాగే జరుగుతుంది. ఇంకేమంటున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, భోజనం చేసావా? లేదురా, మార్కెట్ నుంచి వచ్చాను, ఇప్పుడే వచ్చాను. ఇంకా చెప్పు. ఓహో లేదురా, నడుస్తుంది. ఇంకేం చెప్పు. ఓహో ప్రకాష్ ఎలా ఉన్నావు? నేను ఊరికే ఫోన్ చేశాను, అప్పుడప్పుడు ఇలా చేస్తుంటా కదా. లేదు లేదు, చూడలేదు ఇప్పటిదాకా.
ఇంకా చెప్పు సంతోష్. ఏమంటావు? లేదురా, ఇప్పుడే వచ్చా మార్కెట్ నుంచి. అవును, ఇవాళ తొందరగా కంప్లీట్ చేశాను. జీతం రాని? సరే విను, నేను తర్వాత మాట్లాడతాను, ఇంకో కాల్ వస్తుంది. ఓకే బాయ్. సరే సరే. అరే విను, మా బాస్ వచ్చాడు, తర్వాత మాట్లాడతా. ఎలా ఉన్నారు సార్? ఈరోజు మీకు ఓ శుభవార్త. నువ్వు ఇంత తొందరగా ఎలా వచ్చావు? ఏంటా శుభవార్త? సార్, ఇవాళ టార్గెట్ మొత్తం కొన్ని దుకాణాల్లో డంప్ చేసేశాను. అన్నిటికంటే ఎక్కువగా గుప్తా గారి దుకాణంలో. చాలా కష్టమైంది గుప్తా గారిని కన్విన్స్ చేయడానికి, కానీ ఎలాగలా మేనేజ్ చేసేసాను. మీరింతవరకు చూశారు ఏ విషయాల్లో మనం దూరంగా ఉండాలో, ఇంకా ఏం చేయకూడదు. ఇప్పుడు మనం చూద్దాం పనిచేసే సరైన విధానం, ఇంకా ఏ విధంగా మన డ్యూటీని నిర్వర్తించాలో. మా ట్రైనింగ్ వీడియో ఈ పార్ట్లో అనిల్తో మీరు కలిసే ఉన్నారు, ఇంకా గుప్తా గారితో కూడా. కానీ ఇక్కడ వికాస్ పాత్రను పోషిస్తున్నాడు ఈయన, మా కొత్త వికాస్. రేపటి గురించి ప్రిపేర్ అవుదాం. ప్రోడక్ట్ డీటెయిలర్ రెడీగా ఉంది, రీటైలర్ కార్డ్ రెడీగా ఉంది, ఎస్పీసీ ఏపీసీ రెడీగా ఉన్నాయి, మర్చెండైజింగ్ కిట్ రెడీగా ఉంది. ఎంఐపి మెటీరియల్ రెడీగా ఉంది. హెచ్ఎంపీస్ రెడీగా ఉంది, బట్టలు ముందుంచే రెడీగా ఉన్నాయి. రేపటికి తయారైపోయింది. గుడ్ మార్నింగ్ వికాస్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అనిల్, నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్, థ్యాంక్ యూ. బహుశా ఎప్పటిలాగానే మార్కెట్ వెళ్తాను రెడీగా ఉన్నట్టున్నావు. అవును సార్. ఇవాళ నీ సేల్స్ టార్గెట్ ఏంటి? సార్ నేను అవుట్లెట్ వైజ్ ఇంకా ఎస్క్యూ వైజ్ 20 DBC ఇంకా 100 TLS టార్గెట్ పెట్టాను. ఓ మాట చెప్పు అనిల్, నువ్వు ఈ సేల్స్ టార్గెట్ ఎలా డిసైడ్ చేసావు? సార్ మీరు నాకు మాస్టర్స్ మీటింగ్లో మంత్లీ టార్గెట్ గురించి చెప్పారు, నేను దాన్ని డైలీ వీక్లీ బీట్ వైజ్ డివైడ్ చేశాను, ఇంకా సొంతానికి 20 DBC ఇంకా 100 TLS టార్గెట్ చేశాను. వెరీ గుడ్, నేను నీ పనికి సంతోషంగా ఉన్నాను, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. పని బాగా జరగాలని నా ప్రయత్నం నేను చేస్తున్నాను సార్. సార్ ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను, అవుట్లెట్కి చేరగానే ఫోన్ చేస్తాను. మంచిది, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే. గుప్తాగారి అవుట్లెట్లో ఈ నెలలో నేను సన్డ్రాప్ సూపర్ లైట్ అడ్వాన్స్డ్ 60 లీటర్లు, సన్డ్రాప్ హాట్ 10 లీటర్లు, సన్డ్రాప్ లైట్ 40 లీటర్లు, సన్డ్రాప్ హెల్దీ వరల్డ్ రైస్ బ్రాండ్ 40 లీటర్లు, పీనట్ బటర్ ప్రతి ఫ్లేవర్లో 4 బాటిల్స్, యాక్టివ్ ఐపీసీ ప్రతి ఫ్లేవర్లో 12 పీసులు, మైక్రోవేవ్ ప్రతి ఫ్లేవర్లో 12 పీసులు, యాక్టివ్ బ్రేక్స్ ప్రతి ఫ్లేవర్లో 1 కేస్, సన్డ్రాప్ స్నాక్ బ్రేక్ 12 పీసులు ఇవ్వాలి. వికాస్ సార్ని ఒక డౌట్ అడగాలి. సరే ఆయన కాల్ చేస్తాను. హలో సార్, గుప్తాగారి అవుట్లెట్కి వెళ్తున్నాను, లాస్ట్ బిల్లో ఒక ఎర్రర్ అయింది, స్కీమ్లో 250 రూపాయలు దొరకలేదు. మీరు చెప్తారా సార్ అతనికి 250 రూపాయలు రిఫండ్ ఎప్పుడు దొరుకుతుందో? అతనికి చెప్పు, నెక్స్ట్ ఆర్డర్లో అడ్జస్ట్ చేస్తామని. థ్యాంక్ యూ సార్ నా డౌట్ క్లారిఫై చేసినందుకు. నేను ఇప్పుడు గుప్తా గారి దుకాణానికి వెళ్తున్నాను. ఇట్స్ మై ప్లెజర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నిస్సందేహంగా అడుగు, సాయంత్రం 5 గంటలకు కలుద్దాం. ఓకే సార్, ఈవినింగ్ కలుద్దాం.
ఈ అసార్టెడ్ చాక్లెట్ ఎంత? ఇదా 100 రూపాయలు. పెద్ద ప్యాకెట్? పెద్ద ప్యాకెట్ 500 రూపాయలు. ఇది ఎన్ని గ్రాములు? ఇదా 300 గ్రాములు వస్తుంది. ప్రైస్ ఎంత? 500 రూపాయలు. బ్యాగ్ వద్దు నాకు. వద్దా? థ్యాంక్ యూ. వెల్కమ్. ఎలా ఉన్నారు గుప్తా గారు? నేను బాగున్నాను. నీళ్ళు నువ్వు ఎలా ఉన్నావు? నేను ఓకే. బిజినెస్ ఎలా ఉంది? అంతా బాగానే జరుగుతుంది. ఈ నెలలో మీ అబ్బాయి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా? ఇప్పుడు తను ఫస్ట్ స్టాండర్డ్లో ఉంది. బాగా స్టడీ కూడా చేస్తుంది. చాలా మంచిది. నా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్పండి వాళ్ళకి. తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ. సార్, మీ ఆర్డర్ తీసుకునే ముందే చెప్తున్నాను, లాస్ట్ టైం మీరు ప్రాబ్లం రేజ్ చేశారు మీకు స్కిమ్ డబ్బులు దొరకలేదని. నేను బిల్ కరెక్ట్ చేశాను, అందులో స్కిమ్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ బిల్లో అడ్జస్ట్ చేసేస్తాను. ఇది విని మీరు సంతోషపడుతున్నారు అనుకుంటున్నాను. అవును, నిజమే. చాలా చాలా థ్యాంక్స్. నేను మీకు విషయం చెప్పాలి. యాక్ట్ 2 పాప్కార్న్ వైట్ షెడర్ ఫ్లేవర్, దానికి డిమాండ్ ఏమీ లేదు, అలాగే పడుంది. దాన్ని రిప్లేస్ చేయండి ప్లీజ్. గుప్తా గారు, నాకు తెలుసు ప్రోడక్ట్ అమ్ముడవటం ఎంత అవసరమో. అందుకే నేను సాయంత్రం వస్తాను. చాలా కస్టమర్స్ ఉంటారు అప్పుడు. అప్పుడు నేను ఈ ప్రోడక్ట్ని ఫ్రీ శాంప్లింగ్ చేస్తాను. అలాగే హ్యాండ్మేడ్ పోస్టర్స్ కూడా తీసుకొస్తాను. దాంతో కస్టమర్కి ప్రోడక్ట్ గురించి తెలుస్తుంది, ఇంకా వాళ్ళు అట్రాక్టివ్ అవుతారు. నేను మీకు నమ్మకం కలిగిస్తున్నాను. దీంతో సేల్స్ ఎలాగో అవుతుంది, దాంతోపాటు కరెంట్ స్టాకు తక్కువ కూడా అవుతుంది. సార్, నేను స్టాక్ చెక్ చేసుకుని తర్వాత ఆర్డర్ తీసుకుంటాను. సరే, మంచిది. గుప్తా గారు సన్డ్రాప్ పీనట్ బటర్ 1 కేసే అమ్మాడు. నేను ఇప్పుడు ఏం చూడాలంటే ఇదే ప్రోడక్ట్ కాంపిటీషన్లో ఎన్ని స్టాక్లు సేల్ అయ్యాయో. ఇంకా సన్డ్రాప్ సూపర్ లైట్ అడ్వాన్స్డ్ 5 లీటర్ జార్ల నుంచి 3 పీసులే ఉన్నాయి. ఇంకా సన్డ్రాప్ సూపర్ లైట్ అడ్వాన్స్డ్ 5 లీటర్ జార్ల నుంచి 3 పీసులే ఉన్నాయి. యాక్టివ్ ఐపీసీ ఇంకా ఎండబ్ల్యూపీసీ మొత్తం ఫ్లేవర్స్ నుంచి సేల్ బాగానే కనిపిస్తోంది. మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఎక్స్ట్రీమ్ బటర్ వాట్ సేల్ కూడా బాగానే ఉంది. నేను లాస్ట్ వీక్లో 12 పీసులు ఇచ్చిన దాంట్లోంచి 3 మిగిలి ఉన్నాయి.